ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికైంది. బీజేవైఎం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు బాక్సింగ్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ బాక్సింగ్ పోటీలను మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్ పోటీలు యూత్కి మంచి అవకాశమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ పోటీల ద్వారా ఇంటర్నేషనల్ బాక్సర్లుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారు. వినయ్ గారు వారి టీము ఒక బాక్సర్స్కి హైదరాబాద్లో ఒక మంచి వేదిక పైన వారిని తీసుకురావడము, వాళ్ళలో కాంపిటీషన్ పెట్టి మంచి బాక్సర్స్కి సత్కరించే కార్యక్రమం బీజేవైఎం హైదరాబాద్ పెట్టుకున్నారు. ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాం ఈ కార్యక్రమము. దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని మాకు చాలా కోరిక ఉంది. మీరు అందరు రావాలంటే మేము రావడం జరిగింది. ఎందుకంటే బాక్సింగ్ ఒక ఇంపార్టెంట్ స్పోర్ట్స్, దీంట్లో చాలా ఎనర్జీ అవసరము, మసిల్స్ బిల్డింగ్ అవసరము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మంచి బాక్సర్స్ రావచ్చు. బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో డెఫినెట్లీ మంచి బాక్సర్స్ పైకి వస్తారు. వీళ్ళు నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము ఆల్ ద బెస్ట్ అని వాళ్ళకు విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.